ఇసుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్క నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఇటీవల కరోనాతో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. కాసేపట్లో జరగనున్న పిఏసి సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఇదేంసకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు, ఆల్రెడీ కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు కూడా సంతాపం ప్రకటించారు. సో నెక్స్ట్ ఏంటి, ప్రణాళిక ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోరాడేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే మంగళగిరి పార్టీ కార్యాలయంలో చేరుకున్నారు. ఇప్పుడు మన విజువల్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ కు నిరుద్యోగులు కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. జీవో నంబర్ 45 తక్షణం రద్దు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్ చూసుకోవచ్చు, నిరుద్యోగులు కూడా పవన్ కళ్యాణ్ కి రిప్రజెంటేషన్. ఖచ్చితంగా నిరుద్యోగులపై పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అవుతున్నారు. అదే విధంగా ఇప్పుడు నిరుద్యోగులతో కూడా సమావేశం అవుతున్నారు. ఎస్ అండ్ లిఖిత, గతంలో చాలా సార్లు కూడా ఈ నిరుద్యోగులకు సంబంధించి చాలా మంది రోడ్డు మీదకి వచ్చారు, అరెస్ట్లు అయ్యారు. వాళ్ళందరి గురించి కూడా ఇప్పుడు ప్రస్తావించే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటి, ప్రభుత్వం మీద ఏమైనా వాదనలు చేసే అవకాశం ఏమైనా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇప్పుడు ఎంతో మంది ఉద్యమాలు చేస్తారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కి నిరుద్యోగులు కూడా చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రాంతాల నుంచి మాకు తల్లిదండ్రులు, మాకు తండ్రి లేరు సార్, తల్లి కూలి పని చేసి నెలకు 3,000-4,000 రూపాయలు పంపిస్తే సార్ హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న అశోక్ నగర్ లో సార్ స్టడీ హాల్ కు 1,000 రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తారని సెంట్రల్ లైబ్రరీ చెట్టు కింద కూర్చొని మేము చదువుతాం సార్. సార్ మా తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మినిస్టర్లు కాదు సార్. మా తల్లిదండ్రులు కూలి పని చేసేవాళ్ళు సార్. కూలి పని చేస్తే మేమేం చేస్తాం సార్, మాకు ఒకటే సార్ దిక్కు, మేము కూలి పని చేయము, కష్టపడి చదవడం ఒక్కటే. కష్టపడి చదివితే డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనరు, ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్ ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతుందని చెప్పేసి
మా తల్లిదండ్రులు కష్టపడి పంపించే 3000 రూపాయలతో మేము ఖర్చు పెట్టుకొని చదువుతాం సార్. మధ్యాహ్నం పూట అన్నం లేకపోతే టీ బిస్కెట్ తాగి అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అది తాగి సరే కడుపు నిండుకొని మేము కళ్ళనిండ నీళ్లు పెట్టుకొని అయినా మేము స్టడీ హాల్ కింద కూర్చొని చదువుకుంటా ఉంటాం సార్. మేము జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మాం సార్. ఏమని ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తే ఉద్యోగాలు విడుదల చేస్తాడు రాసుకోవచ్చు జాబ్ కొట్టుకొని పోదామని గత 2017 నుంచి సార్ హైదరాబాద్ అశోక్ నగర్ లోనే ఉన్నాం సార్. దాదాపుగా 2-3 వేల మంది కేవలం అశోక్ నగర్ లోనే ఉంటారు సార్. రాష్ట్రంలో 20 లక్షల మంది ఈ ఉద్యోగాలకు చదువుతూ ఉంటారు. తీరా ఇదో విడుదల చేస్తాం ఇదో విడుదల చేస్తామని చెప్పి మొన్న 18వ తేదీ సార్ కేవలం గ్రూప్ 2 ఉద్యోగాలు 5 ఇచ్చినారు సార్. ఆ 5 మందికి ఎంతమంది అప్లై చేస్తారు సార్? 20 లక్షల మంది అప్లై చేస్తారు. 20 లక్షలు ఆడ 5 పోస్టులు ఆడ సార్. మళ్ళీ డిప్యూటీ కలెక్టరు డిఎస్పి మున్సిపల్ కమిషనర్లు ఉంటాయి అవి సార్. మన రాష్ట్రంలో 200 పోస్టులు ఖాళీలు ఉన్నాయి కానీ 31 పోస్టులు ఇచ్చినారు సార్. దానికి లక్షల మంది అప్లై చేస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పారు సార్, ముఖ్యమంత్రి డిజిపి హోంమంత్రి కూడా చెప్పారు సార్. ఏమన్నారంటే ప్రతి సంవత్సరం 6500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు మేము భర్తీ చేస్తాం అని ఆ రోజు వాళ్ళే చెప్పారు సార్. ఈరోజు తీరా చూస్తే 450 పోస్టులు ఇచ్చినారు సార్. లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ చదువుతా ప్రిపేర్ అవుతూ వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు, మా తల్లిదండ్రులందరూ పేదవాళ్ళు సార్. 2-3 వేల రూపాయలు పంపించి మేము చదువుకొని ప్రయోజకులు అవుదామని చెప్పేసి మేము ఎదురు చూస్తే తీరా మా మెత్తన నీళ్ళు చెల్లినారు సార్. మేము ఎంత ఆశగా ఉన్నామంటే సార్, మా తల్లిదండ్రులు పేదవాళ్ళైనా మేము చదువుకొని ఉద్యోగాలు కొట్టుకుందామని చెప్పేసి మేము కష్టపడి చదివితే తీరా పోస్టులు లేని దానికి మేము ఏం చేయాలి సార్? పోస్టులు లేవు, ఏం రాయాలా? అత్తన్న పెళ్లి చేసుకున్నారంటే పిల్లని ఏరు, ఇంటికి వెళ్తే ఏమరా ఉద్యోగం లేదు, 4 ఏళ్ళు హైదరాబాద్ లో ఉన్నావు, 4 ఏళ్ళు చదువుకుంటా ఉన్నావు, ఏది ఉద్యోగం అని చెప్తే అంటే ఈడ ఉద్యోగాలు వదిలే సార్. ఇది సార్ మాకు ఒకటే నమ్మకం ఉంది సార్, మీరు మా నిరుద్యోగుల తరఫున పోరాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. జీవో నెంబర్ 51 తీసుకొని వచ్చి మహిళా సంరక్షణాధికారుల్ని 59 మహిళా సంరక్షణాధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో మాత్రం మూలంగా విడుపల్ లేదా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు విడుదల చేయకపోగా అన్న ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి ఖాళీగా ఉన్నటువంటి 6000 ఉద్యోగాల్ని పోలీసు ఉద్యోగాలను విడుదల చేస్తానని చెప్పారన్న. ఆ పోస్టులను విడుదల చేయకపోగా ఈ ఆ జీవో నెంబర్ 51 తీసుకొని వచ్చి మహిళా సంరక్షణాధికారుల్ని 59 మహిళా సంరక్షణాధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో మార్చడం మూలంగా ఇప్పుడు దాకా వాళ్ళ ట్రైనింగ్లకు వెళ్ళింది కానివచ్చు, వాళ్ళ కోచింగ్లు కానివచ్చు, వాళ్ళ జిమ్ ఖర్చులు కానివచ్చు, వీటన్నిటికీ అయినటువంటి ఖర్చులు లేకపోతే బరువు కలిగిన వర్గాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎలా భరిస్తారని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నామన్న. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేస్తా ఉన్నారన్న, ఖాళీగా మెగా డిఎస్సీ పెడతా ఉన్నారు, ఇంటర్మీడియట్ పోస్టులు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి నుంచి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్, మీ సమస్యలు ఈ మధ్యాహ్నం జరగబోయే ఈ పిఎస్సీ మీటింగ్లో చర్చించి సాయంత్రానికి జనసేన పార్టీ తరఫున మీకు ఎలా అండగా నిలబడాలో ఖచ్చితంగా మేము నిలబడతాం తెలియజేస్తున్నాం.